हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 000। నేను ఇవాళ యోగాకిను వేరే వర్కౌట్స్కి డిఫరెన్స్ చెప్తాను. సో అన్ని వర్కౌట్స్ మంచివే, ఇప్పుడు యోగానే బెస్ట్ అని నేను చెప్పను. యోగా ఎలా బెస్ట్, వేరేవి ఎలా బెస్ట్ అనేది ఏది మన బాడీకి మనం చూస్ చేసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ అయితే మన బాడీకి బాగుంటుంది అది మనకు ఎలా తెలుస్తుంది, సో ఇది నేను మీకు చెప్దాం అనుకుంటున్నా ఈరోజు. ఇప్పుడు యోగా అనుకోండి, యోగా చేస్తే ఆసనం అంటే ఏంటి అసలు? ఇప్పుడు యోగా చేస్తాము, ఆసనం అంటాము, ప్రాణాయామాలు అంటారు, ఎందుకు చేస్తారనేది తెలుసా? అసలు యోగా అంటే ఏంటి? ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మనం చేతిని ఇలా గట్టిగా పట్టుకున్నాం ఫ్రెండ్స్, చాలాసేపు పట్టుకొని వదిలేయగానే ఏమవుతుంది, ఇక్కడ అసలు ఇలా గట్టి పట్టుకోగానే మనకి ఇక్కడ నొప్పి వస్తుంది. ఫస్ట్ నొప్పి వచ్చి వదిలేయగానే ఏమవుతుంది, ఇక్కడ ఏం జరిగింది, బ్లడ్ని మనం ఆపేసాం ఇలా పట్టుకొని. ఒక్కసారి వదలగానే ఏమవుతుంది, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా అవుతుంది. సో ఈ పార్ట్ హెల్దీగా అయింది. ఇదివరకు వెళ్ళిన ప్రెషర్ కంటే కూడా మనం ఇలా చెయ్యి వదలగానే బాగా ప్రెషర్గా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి ఈ పార్ట్స్ మొత్తంని హెల్దీగా చేస్తుంది. ఇదే యోగాలోని కాన్సెప్ట్. సో మనం మణికట్టు కాబట్టి నేను గట్టిగా పట్టుకొని నొక్కి బ్లడ్ ఆపి మళ్ళీ పంపించగలిగాను. అదే హార్ట్ ఉంది, ఎలా పంపగలను, కిడ్నీస్ ఉన్నాయి, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, ఇవన్నిటిని నేను ఎలా బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వగలుగుతాను. సో అలా ఇవ్వటం అనేదే యోగా అన్నమాట. అన్ని పార్ట్స్కి ఏ వర్కౌట్లో అయితే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తున్నది యోగా. సో ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క టైప్ అన్నమాట. అంటే ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన ఆసనం ఉంటుంది, అంటే మర్కట్ ఆసనం అనుకోండి, కిడ్నీలో రాళ్ళు కరగబెట్టే ఆసనం, నేను ముందు చెప్పాను మీకు. అయితే కిడ్నీలకు సంబంధించింది చేసినప్పుడు, మర్కటాసనం చేసినప్పుడు కిడ్నీలో రాళ్ళు ఎలా కరుగుతున్నాయి అంటే, కిడ్నీకి వెళ్ళే నరాలని గట్టిగా ఇలా ఎలా అయితే కాళ్ళు చేతులు పెడితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో అలాంటి ఆసనాన్ని చేసి, అందుకే కొంచెం సేపు ఉంచాలి అంటారు, ఇలా వేసి ఇలా తీయకూడదు ఆసనం. ఎంతసేపు నువ్వు ఆపగలిగితే, అఫ్కోర్స్ నొప్పి ఉంటుంది ఆసనం చేసేటప్పుడు, ఎంతసేపు నువ్వు ఆసనంలో ఉంటే అంతసేపు బ్లడ్ సర్క్యులేషన్ని ఆ పార్ట్కి నువ్వు ఆపుతున్నావు. సో ఒక్కసారి స్లోగా తీయాలి, అందుకే ఆసనం స్లోగా తీసేసప్పటికి ఏమవుతుంది, బ్లడ్ మళ్ళీ ఇదివరకటి కంటే కూడా ఫాస్ట్గా ఆ పార్ట్కి వెళ్తుంది. సో ఈ విధంగా మనం కిడ్నీస్కి తర్వాత ప్రతి పార్ట్కి ఆరోగ్యంగా చేయగలుగుతాం ఈ యోగా ద్వారా. సో ఇంత ప్రాముఖ్యత ఉంది యోగాకి. ఏ భాగానికి కావాలంటే ఆ భాగానికి సంబంధించింది మనం చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు హై బీపీ ఆర్ హార్ట్కి, హార్ట్ హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే అనులోమ విలోమ ప్రాణాయామం. హై బీపీ ఉన్నవాళ్ళు ఎప్పుడు మాకు కొన్ని చెప్తారండి యోగాలో, ఎడంవైపు తిరిగి పడుకోవాలి, నిద్రలోంచి లెగిసేటప్పుడు కూడా ఎడంవైపు తిరిగి ఇలా కుడి చేతి సాయంతో లెగవాలి. సో గబాల్ని నిద్రలోంచి లెగిసేటప్పుడు ఎక్కువగా కొంచెం స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ అంటారు. సో సేఫ్టీగా మీరు మంచం మీద పడుకున్నప్పుడు కూడా ఎడంవైపు ఎక్కువసేపు తిరిగి పడుకోండి. ఎవరైనా సరే, ఓన్లీ బీపీ హై ఉన్నవాళ్ళు మాత్రం ఇంకెక్కువ కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది యోగా అంటే ఇదండి. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఆసనం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగటానికి, ప్రతి పార్ట్కి బ్లడ్ ఇవ్వగలగటానికి. ఇప్పుడు వేరే వర్కౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను అన్నీ చేస్తాను, ఇది ఒక్కటే అని కాదు, అన్నీ వర్కౌట్స్ చేస్తాను నేను, ఏరోబిక్స్ కూడా చేస్తాను. వేరే దానికి కంటికి సంబంధించిన సపరేట్గా ఉండదు, కానీ యోగాలో ఉంటుంది. కంటి ఎక్సర్సైజ్ వేరు, బాగా వినపడాలంటే వేరు. ఇప్పుడు యోగాలో ఒకటి ఉంది ఏంటంటే, మీకు జర్నీ చేసేటప్పుడు చెవులు దిబ్బట్లేస్తాయి అంటాం కదా మనం, సో ఈ జర్నీలో కానీ ఎప్పుడన్నా ఎక్కువ సౌండ్స్ విన్నప్పుడు కానీ చెవులు దిబ్బట్లేసినట్టు అవుతాయి. సో సడన్గా కొంతమంది ఫారిన్ కంట్రీస్కి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు వెళ్ళినా అక్కడ కొన్ని రోజులు ఉండేసరికి ఏం వినపడవు చెవులు, ఏమైంది నాకు అనుకుంటారు, అదేం లేదు చిన్న ప్రాబ్లం అంటే. సో అది పోవాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి చాలా రెమెడీస్ ఉన్నాయండి. దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికి ఉపయోగపడుతుంది.
బాగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని ముక్కులో నోట్లోంచి కాకుండా చెవుల్లో నుంచి వదులుతున్నట్టుగా చేయాలి. అట్లా స్లోగా వస్తుందండి. సో మీరు అలా ట్రై చేయండి, 2-3 సార్లు చెవుల్లో నుంచి గాలి వదిలేటట్టు. ఎమ్మటి చెవు దిప్పట్లు, చెవు పోట్లు, చెవు నొప్పులు, అలా వినికిడి సడన్గా వినికిడి ఆగిపోవటం అలా జరిగినా ఆ టిప్ బాగా పనిచేస్తుంది. ఇంకేంటంటే డిహైడ్రేషన్ అయిందనుకోండి సమ్మర్లో సడన్గా, సో ఎలా మనని ప్రొటెక్ట్ చేసుకోవాలి డిహైడ్రేషన్ నుంచి? చాలామంది ఇట్లా జర్నీస్లో ఉంటారు, వాటర్ దొరకదు బాడీకి, మరి వాటర్ లేకపోతే ఎట్లా ఎమ్మటి చనిపోతారు అసలు చాలామంది. సో అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ వాటర్ ఉంటుందండి, అది ఎలా తీసుకోవాలి అనేవి ఉంటాయి. ఇలాంటి చాలా ఉంటాయండి, బీపీ తగ్గటానికి, షుగర్ తగ్గటానికి, థైరాయిడ్ తగ్గటానికి, అసలు ఏ జబ్బులు రాకుండా ఉండాలి అంటే బాగా. సో ఏదైనా హెల్తీగా ఉండాలి అంటే యోగా చాలా బాగుంటుందండి. సో ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు, ఎవరు చేయొచ్చు యోగా అంటే నేను చెప్తా. ఇప్పుడు ఏరోబిక్స్, ఇలా జంపింగ్ ఇలాంటివి చేయాలి అంటే అబౌ 50 లోపల ఉన్న వాళ్ళకే అది సూటబుల్ అండి. సో 50, ఇప్పుడు యోగా అనుకోండి, ఇప్పుడు ఎవరికి సూటబుల్? చాలామంది ఏమనుకుంటారు, నాకు ఇంకా అంత పెద్దదాన్ని కాలేదు యోగా. ఎవరికైతే ప్రతి పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తాం, మీ బాడీకి అవసరం అనిపిస్తే అట్లాంటి వాళ్ళంతా యోగా చేయాలి. పుట్టిన పిల్ల దగ్గర నుంచి చనిపోయేదాకా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి భాగం ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి. సో యోగా అనేది ఏ ఏజ్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలా లేదు, ముతకా లేదు. పసిపిల్లలు అయితే 5 సంవత్సరాలు దాటిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే, ఇంకా చిన్నపిల్లలకి ఏంటంటే యోగా ప్రాణాయామాలు చేస్తే ఏకసంత్రగులు అవుతారు. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళకి ఏంటంటే పవర్ చాలా ఉంటుంది. ఎందుకో చెప్తున్నా, చిన్నపిల్లలకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తొందరగా వాళ్ళు మెడిటేట్ చేయగలుగుతారు. ఎందుకో చెప్తున్నా, ఇప్పుడు 5 ఇయర్స్ కిడ్కి మైండ్లో మెమరీ ఎంత ఉంటుందండి? 5 ఇయర్స్ వరకు ఉన్న మెమరీ ఉంటుంది. 25 ఇయర్స్ ఉన్న అతనికి 25 ఇయర్స్ మెమరీ ఉంటుంది. 40 ఏళ్ళకి 40 ఏళ్ళ మెమరీ ఉంటుంది. ఇంత మెమరీని తప్పించుకొని మెడిటేట్ చేయాలంటే చాలా కష్టం. అందుకే చిన్నపిల్లలకి ఫాస్ట్గా మెమరీ మెడిటేషన్ చేయగలుగుతారు. సో చిన్నపిల్లలతో చేపిస్తే ఈ ప్రాణాయామాలు ఇవన్నీ 5 ఇయర్స్ దాటిన కిడ్స్ తోటి చదువుకునే పిల్లలతో చేపిస్తే ఒక్కసారి చదివితే వాళ్ళకి గుర్తుండిపోతుంది, అంత ఇంటెలిజెంట్గా తయారవుతారు. యోగా విత్ ప్రాణాయామాలు. సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా చేయగలిగేదైతే యోగా అండి. సో ఇక స్విమ్మింగ్ అలాంటి, స్విమ్మింగ్ అయితే నాకు తెలీదు, ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అనుకుంటున్నా. నా ప్రతిదయ్య తెలుసుకోవాలి మనం కంప్లీట్గా, మరి హార్ట్ పేషెంట్స్ చేయొచ్చో లేదో స్విమ్మింగ్ అని నాకు తెలీదు. యోగా మాత్రం అందరూ చేయొచ్చండి, స్లో అండ్ స్టడీగా గురువు దగ్గరికి వెళ్ళి చేయాలి. సో సపోజ్ మీకు ఏదైనా ఆపరేషన్ అయ్యింది ఆర్ ఎనీ ప్రాబ్లం ఉంది చెప్తే మీకు సరిపడా సెట్ ఆఫ్ ఆసనాస్ ఇస్తారు. ఇప్పుడు నడునొప్పులు ఉన్నాయని వెళ్తే అన్నీ చేయించారనుకోండి, నడునొప్పులు ఉన్నాళ్ళు అసలు ముందు కొంగ ఆసనాలే చేయకూడదు. అన్ని ఏకబీగిన అన్నీ చేయించారనుకోండి, నడునొప్పి తగ్గకపోగా ఇంకెక్కువ అవుతుంది. అందుకని కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న గురువుల దగ్గర జాయిన్ అయ్యి యోగా చేస్తే చాలా హెల్దీగా ఉంటారు. మీరు ఆసనాలు చేయలేరు అనుకోండి, చేయకపోయిన పర్లా మంచం మీద బల్లల మీదైనా మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేపిస్తారు. ప్రాణాయామం అనుకోండి, ఎవరైనా చేయొచ్చు. ప్రాణాయామం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఏరోబిక్స్ అనుకోండి, ఎగరటం కాబట్టి చాలా మీరు జాగ్రత్తలు తీసుకొని ఏరోబిక్స్లోకి ఎంటర్ అవ్వాలి. 50 లోపల ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మోకాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి మంచి షూ వాడాలి. అక్కడ మోకాళ్ళకి ఇవి సపోర్టింగ్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ నీ ప్యాడ్స్ పెట్టుకోవాలి. తర్వాత కాళ్ళ జాయింట్స్ దగ్గర ఉంటాయి అవి పెట్టుకోవాలి. అన్నీ మంచి షూ వేసుకోవాలి, స్కెచెస్ లాంటివి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకొని
కొన్ని వాళ్ళే చెప్తారు కొన్ని కొన్ని చేయొద్దు అని చెప్తారు అట్లా. సో ఎక్సర్సైజ్కి ఏజ్కి సంబంధం లేదండి. ఇప్పుడు 35-30 క్రాస్ అయిందంటే లేడీస్ కంపల్సరీ వర్కౌట్ చేయాలి, చేయకపోతే డిసీజెస్కి దగ్గర అవుతాం. ఎందుకంటే మన బాడీ 10,000 స్టెప్స్ రోజుకి చేసేటట్టు డిజైన్ చేయబడింది. మనం అంత ఏం చేస్తున్నాం ఇప్పుడు, అంత లేటెస్ట్ టెక్నాలజీ. మనం అనుకుంటాం ఇంట్లో పనులు అని, ఇంట్లో ఒకటే చోటు నుంచో అంటున్నంత మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు, నడుము ఇంకా నొప్పి తప్ప. సో మీరు ఇంట్లో పనులు చేసుకున్నా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే డిసీజెస్ రాకుండా ఉంటాయి. లేదంటే గర్భసంచిలో నీటి బుడగలని, మోకాళ్ళు అరిగిపోవటం అని, బీపీ అని, షుగర్ అని 50 దగ్గరికి వచ్చిందంటే అన్నీ స్టార్ట్ అవుతాయి. సరిగ్గా అనుభవించే ఏజ్లో అన్ని రోగాలు. సో ఫ్రెండ్స్, మంచిగా వర్కౌట్ చేయండి, ఏదో ఒకటి చూస్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. లేడీస్ ముఖ్యంగా హెల్తీగా ఉండాలి మీరు, అంటే మంచి ఫుడ్, వర్కౌట్.